నాలుగు గంటల్లోగా అన్నే రేవతిని వెతికి తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. టైం 4 అవుతుంది. అన్నే దగ్గర నుంచి మనకి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. మాటలు కోటలు దాడతాయి, చేతలు మాత్రం గడపలు దాటవని ఊరికే అనలేదే. వాడు చెప్పినట్టు నా కోడలు నా ముందు నిలబెట్టకపోవాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. ఊరికే మాటలు చెప్పడం కాదు, వెళ్ళిన వాళ్ళు వెతికి తీసుకురావాలి. చిచి, నీ నోటి వెంట మంగళహారతి వినాలనుకోవటం మతిలేని వాడి కోరిక అవుతుందే. ఎందుకే ఆ మాటలు? ఇంత జరిగినా నీ బుద్ధి చింతాకంత అయినా మారలేదేమే. గోపి వాడి పనులు నీ మానుకుని నీ కోడలనేగా వెతకటానికి వెళ్ళాడు. ఎవరో పరాయి వాళ్ళో శత్రువులో మాట్లాడినట్లు మాట్లాడితే ఎట్లా? నేను ఇలాగే మాట్లాడతానయ్యా, ఇలాగే మాట్లాడతాను. అసలు నా కోడలు ఇల్లదు వెళ్ళడానికి పోగేసింది నీ కోడలేగా. కావాలని వాళ్ళు చేసిన పనికి నా కడుపు మండదా? నేను అనుకోడదా? అసలు నీ కోడలు నోరు మూసుకుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అలాంటప్పుడు అనుకుంటా ఎలా ఉంటాను? ఊరికి ఎందుకు మార్పులు నాన్నా? నాకెందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడమే మంచిది అనిపిస్తుంది. మంచిదేనే, మంచిదే. కానీ మనం పోలీస్ స్టేషన్ కు వెళ్తే లక్ష ప్రశ్నలు వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళేంత తప్పు నువ్వేం చేసావు? లేదా ఆ అమ్మాయి ఏం చేసిందంటూ అటు తిప్పి ఇటు తిప్పి అడిగితే ఏం చెప్తావు? అప్పుడు మనందరినీ ఇరికిస్తారే. సరేరా, అయినా భార్య బంగారం దుదులెత్తూ పోయి అమ్ముతున్నది నేరమే కదా, దానికి బదులు చెప్పాలి కదా మనం. వింటున్నావురా, వింటున్నావురా ఆయన మాటలు? మన పరిస్థితి ఏంటో ఇప్పటికైనా అర్థం అవుతుందా? నువ్వు చేసిన పనికి మనం ఎలాంటి అవమానాలు పడాల్సి వస్తుందో చూడరా. కాపురు అడుగొచ్చిన కోడలు అలిగి వెళ్ళిపోతే అటు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేము, ఇటు జనంలో తలెత్తుకుని తిరగలేము. దేవుడా, ఏంటయ్యా ఇది? ఇలా ఎంతసేపు ఒకరెదురుగా ఒకరు కూర్చుంటాం, ప్రయోజనం ఏముంటుంది? వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలాగోలా ఏదో ఒక సమాధానం చెప్దాం. వాళ్ళు రేవతిని కనిపెట్టగలరు. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. అన్నయ్యని రాని వాడితో కలిసి ఓ మాట మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఏంటి కలిసి మాట్లాడేది? ఈ రోజు రాత్రిలోపు రేవతి తీసుకొస్తానన్నాడు కదా, ఇంకా రాలేదు. ఇక ఆగే పనే లేదు, ముందు పోలీస్ స్టేషన్ కు వెళ్ళడమే. నా కోడలు వచ్చిందా సరే సరే, లేదా వాడి బెళ్ళం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంటో నువ్వు మాట్లాడేది? కరెక్ట్ అయిన మాట అంటున్నాను, అందరూ వినండి. ఇది నా ఇల్లు, నా కోడలు లేని ఇంట్లో దాన్ని రెచ్చగొట్టి బయటికి వెళ్ళేలా చేసిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. దాని మొగుడన్న మాట నిలబెట్టుకోకపోతే దాని సామాన్లన్నీ బయటేసి బజార్లో నిలబెడతాను. అంత అవసరం మీకు రాదు. ఆయన అన్న మాట ప్రకారం రేవతిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతారు. ఆహా, అది చూద్దాంలే. మీరు చూడబోయేది అదే. అమ్మా అర్చన, అది ఎలాగే మాట్లాడుతుంది కానీ నువ్వేం పట్టించుకోకమ్మా. జై, నువ్వు నోరు ముసుకు లోపలికి వెళ్ళు, లేదంటే తన్ని తగలేస్తా. మావయ్య, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా రేవతిని తీసుకొస్తారు. ఏనాడు ఆయన మాట తప్పలేదు, ఇప్పుడు అంతే. ఏం లేదు బావా, 24 గంటల్లో రేవతి ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. మనం పొద్దున్న ఊరొచ్చాం, ఇప్పటిదాకా రేవతి ఎక్కడుందో తెలియలేదు. రేవతిని తీసుకెళ్లకుండా ఇంటికెళ్తే అచ్చని నానా మాటలు అంటారు. ఎందుకో నాకు చాలా భయంగా ఉందిరా. అంటే అలాగని ఇలా సందులు గొంతులు తిరుగుతూ ఉందామంటావా? ఆ ఎస్ఐఏమో హైదరాబాద్ వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటున్నాడు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందంటావా? నాకెందుకు అనుమానంగా ఉందిరా. అనుమానం ఏంట్రా? రై, రేవతి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి ఉంటుందిరా. రేవతి అక్కడ ఉన్నా వాళ్ళ నాన్న వాసు మీద కోపంతో కావాలనే వాళ్ళ ఇంట్లో లేదని చెప్తున్నాడు అనిపిస్తుందిరా. లేదురా బావా, ఆయన చాలా ముక్కుచూటి మనిషి, ఇలాంటి దొంగచాట పనులు చేయడరా. రై, రేవతి ఎలాగో వచ్చింది కదా అని ఇంట్లోనే అట్టి పెట్టుకుని మెల్లమెల్లగా ఆమె మనసు మార్చి
వాసు నుంచి పర్మనెంట్ గా దూరం చేయాలని చూడొచ్చుగా. ఈ డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఇలాగే చేస్తారా? మనం ఎన్ని సినిమాలు చూడలేదు? లేదురా బావా, రేవతి వాళ్ళ నాన్న మాధవరావు గారు అలా చేద్దాం అనుకున్నా వాళ్ళ అమ్మ మాత్రం ఆ పని చేయనివ్వదురా. అయినా రేవతి వాసు గారిని నిజంగా ప్రేమిస్తోందిరా, తను మనసు మార్చుకునే మనిషి కాదు. సరే మరి ఇప్పుడేం చేద్దాంరా, మనం తిరిగి ఇంటికి వెళ్దామా, ఇక్కడే ఇలా తిరుగుతూ ఉందామా? పొద్దున్నొచ్చాంరా, ఇప్పటిదాకా రేవతి ఎక్కడుందో తెలియలేదు. తను ఖచ్చితంగా శ్రీశైలంలోనే ఉంది కానీ మనకు కనిపించట్లేదు. చేసేదేం లేదు, తిరిగి వెళ్ళిపోదాం. సరే పద. హలో, నే రేవతి వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా, చెప్పండి. గోపి, రేవతి గురించి ఆచూకి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, దొరకలేదు. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చామమ్మా. శ్రీశైలంలో సర్వేపల్లి వారి వీధిలో ఉషా అని దాని ఫ్రెండ్ ఉంటుంది, అక్కడికెళ్ళి అడుగు చూడండి బాబు. ఉషా, ఇంటి నెంబర్ ఏమైనా ఉందమ్మా? ఇంటి నెంబర్ నాకు బాగా గుర్తులేదు, కానీ వాళ్ళన్న ఆ బజార్లోని వినాయకుడు గుళ్ళో ఈవోగా పనిచేస్తున్నాడు. మీరు ఎంక్వైరీ చేస్తే దొరకచ్చు బాబు. అలాగేనమ్మా, ఎంక్వైరీ చేస్తాం. బాబు, ఎలాగైనా నా కూతుర్ని కనిపెట్టి తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తానమ్మా. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. చెప్తాను పదరా. ఎవరండి మీరు? నా పేరు గోపి అండి, వీడి పేరు శివ. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. రేవతికి నేను భావన అవుతాను. అలాగా, లోపలికి రండి రండి సార్, కూర్చోండి. చెప్పండి. ఒకసారి రేవతిని పిలుస్తారా అండి? రేవత? రేవతి ఇక్కడ లేదే. అది కాదు సార్, ఇంట్లో చిన్న గొడవ జరిగితే తనకి కోపం వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసిందని తెలిసింది. రేవతిని ఒకసారి పిలిచారంటే తనతో మాట్లాడి తనకి నచ్చ చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం. మీరు చెప్పేది నిజమే సార్, రేవతి ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు లేదు. ఏంటండి మీరు చెప్పేది? అవునండి, రేవతి ఇక్కడికి రాగానే మా చెల్లెలు ఫ్రెండ్ కదా అని వచ్చింది అనుకున్నాం, కానీ ఆ తర్వాత తెలిసింది తన ఇంట్లో గొడవ పడి అలిగి వచ్చేసిందని. అలా అలిగి రావడం పద్ధతి కాదన్నాం. పైగా మా ఉష పెళ్లి నిశ్చయం అనుకున్న ఈ సమయంలో అత్తారింట్లో అలిగొచ్చిన అమ్మాయి ఇక్కడ ఉండటం బాగుంటుందా? మా ఉష పెళ్లికి ఏమైనా ఆటంకాలు ఏర్పడొచ్చని మేం భయపడటం తను గ్రహించింది, అందుకే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. మేం కూడా మాకు చేతనైనంత వరకు నచ్చజెప్పాం. నాకు చాలా బాధ అనిపించిందండి, తను మా ఇంట్లో ఉండలేని పరిస్థితి వచ్చినందుకు నేను సారీ చెప్పాను, పర్వాలేదులే అంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్దాం అనుకుంది?
ఏమన్నా చెప్పిందా లేదండి హైదరాబాద్కి అనుకుంటున్నా హైదరాబాద్ వెళ్ళి ఉండదు వెళ్తే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది తన ఇక్క నుంచి 4 గంటలకే వెళ్ళింది అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది తన ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి ఉంటుంది వదినా పొయ్యి మీద ఏం పెట్టొచ్చో మాడి వాసన వస్తుంది ఉండు నేను వెళ్ళి చూసేస్తాను చూడండి ఉసా చెప్తుంది కదా హైదరాబాద్ వెళ్ళి ఉంటుందని మీరు హైదరాబాద్ వెళ్ళి చూడటమే మంచిది థాంక్స్ అండి వస్తా వస్తామండి వస్తాం దానికి సహాయం కష్టం అంటూ ఓ తెగ వత్తాస్ పలికేస్తున్నావు ఇదిగో చూడు ఇంకో కరగంట మాత్రమే టైం ఉంది ఈలోగా రేవతిని తీసుకొచ్చాడా సరే సరే లేదా నిన్ను మెడబట్టి బయటికి గెంటేస్తాను ఇంకా 5 నిమిషాల టైం ఉంది ఇప్పటిదాకా రానివాడు ఈ 5 నిమిషాల్లోనే నా బాడలు తీసుకొస్తాడా ఇంకా ఏంటి కూర్చున్నావు లేవే లేచి సత్తుకోవే ఏంటి నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను నువ్వేంటే నిన్ను కాదన్నట్టు అలా గుడ్లాపుకి చూస్తున్నావు 5 నిమిషాలు 6 నిమిషాల్లోనే నవతల గెంటేస్తాను లేచి మోట కట్టుకోవే సై మాట్లాడకు ఊరంతా గయ్యాళ్ళతనంతో కోడల్ని తరిమేసింది అంటున్న వాళ్ళు ఇప్పుడు అర్చన తరిమేస్తే అనరా అనుకున్న పర్వాలేదయ్యా ఇక దాని గురించి నాకేం దిగులేదు పంట నిందేదో పడిపోయింది ఇక దీన్ని వదిలే పనే లేదు బయట గెంటేయటమే ఆగవే అర్చన దొడవే ఎంత భయపడిపోతోందో ఏదన్నా ఉంటే గోపి వచ్చాక మాట్లాడుకుందాం ఇందాక అదేమంది ఎంత పొగరుగా సమాధానం చెప్పింది నా భర్త చెప్పిన టైంకి తీసుకొస్తాడని చెప్పిందా లేదా
అంత పౌరుషంగా మాట్లాడింది, వెళ్ళి లోపలికి వచ్చిట మాత్రం నేను వదిలేస్తానా? ఒసే రావే బయటికి రావే. ఏయ్ భాగ్యం వద్దు, ఆ మాట విను. ఛాయ్ తప్పు, ఏయ్ భాగ్యం వద్దు, తప్పు, ఆ మాట విను. ఛాయ్ నీకే చెప్పేది వద్దు. అరే అదే ఛాయ్ ఛాయ్ భాగ్యం ఛాయ్ వద్దు, నీకే చెప్పేది వద్దు. వాగోయా నీ చెప్పేది. అమ్మా